రాజస్థాన్లో అధికారాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పుడు పార్టీల దృష్టి కొత్తగా నమోదైన ఓటర్లపై పడింది. ఈ ఎన్నికల్లో దాదాపు 23 లక్షల మంది కొత్త ఓటర్లు 100 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ భాజపా సహా మిగిలిన పార్టీలు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణమే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్పై భాజపా విమర్శలు చేస్తోంది. రాజస్థాన్ లో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పుడు పార్టీల దృష్టి కొత్తగా నమోదైన ఓటర్లపై పడింది. దాదాపు 100 స్థానాల్లో వీరు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ భాజపా సహా మిగిలిన పార్టీలు వీరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. స్థిరమైన ఉద్యోగం లేక ఉపాధి కోసం చాలా మంది యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నెల 25న జరగనున్న రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో దాదాపు 22,71,647 మంది కొత్త ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములని శాసించనున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో వారిని ఆకర్షించేందుకు భాజపా ప్రశ్నపత్రాల లీకేజీని ప్రధానాస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ హయాంలో వరుసగా ప్రశ్నపత్రాలు లీకేజీ కావడం అతిపెద్ద సమస్యగా మారింది. ఇది కాంగ్రెస్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్లో మహిళా కేంద్రీకృత హామీల మాదిరిగానే రాజస్థాన్ కోసం తన మేనిఫెస్టోలో యువతను ఆకర్షించడానికి భాజపా పలు హామీలు ఇచ్చింది. వచ్చే 5 ఏళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, 15,000 మంది ప్రభుత్వ వైద్యులు, 20,000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకం వరకు పలు హామీలతో ఓటర్లను భాజపా ఆకర్షిస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్టంలో 40,000 కోట్లతో పెట్టుబడులు పెడతామని భాజపా తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇవి కొత్త ఓటర్లు ఆకర్షించే అవకాశం ఉంది. వీరిపై భాజపా ప్రత్యేక దృష్టి సారించడంతో కాంగ్రెస్ వీటిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. రాజధాని జైపురలోని హవామహల్, చురు వంటి నియోజకవర్గాలతో సహా దాదాపు 100 స్థానాల్లో కొత్త ఓటర్లు ప్రభావం చూపనున్నారు. గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ తక్కువగా ఉండడంతో ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్ల నిర్ణయం కీలకం కానుంది. సీఎం అశోక్ గెహ్లోత్ 1998 నుంచి సర్దార్పురా నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో దాదాపు 45,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఇక్కడ దాదాపు 25,000 మంది కొత్తగా ఓటు హక్కు సాధించారు. ఈసారి కొత్త ఓటర్లు ప్రభావం చూపిస్తారని అశోక్ గెహ్లోత్ కు మెజారిటీ తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018లో హవామహల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ జోషి 9,282 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి జోషికి టికెట్ నిరాకరించిన అధికార పార్టీ ఆర్ఆర్ తివారిని బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 15,000 మందికి పైగా ఓటర్లు మొదటిసారి ఓట్లు వేస్తుండటంతో కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు కష్టతరం కానుందని విశ్లేషకులు అంటున్నారు.